హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకు వెళ్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం, అయితే వీరికి మాత్రమే. సో ఈ న్యూస్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకుందాం. ఎవరికి సెలవు ప్రకటించిందో తెలుసుకుని ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మే 31 వరకు పాఠశాలలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో స్కూళ్లకు మే 15 నుంచి వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించగా తాజాగా వాటిలో మార్పులు చేసింది. 2020-21 విద్యా సంవత్సరంలో భాగంగా ఏప్రిల్ నెలాఖరు నాటికి సిలబస్ పూర్తి చేసి మే నెలలో సమిట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటన చేసింది. ఏపీలో స్కూళ్లకు మే 15 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. ఏప్రిల్ 30 వరకు సిలబస్ పూర్తి కానుండగా మే 1 నుంచి 10 తేదీల్లో సమ్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 11 నుంచి 15 వరకు మార్కుల అప్లోడింగ్, ప్రమోషన్ జాబితా తయారు చేస్తారు. మే 15 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. 10th విద్యార్థులకు, టీచర్లకు వేసవి సెలవులు లేవు. 10వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 30 వరకు సిలబస్ పూర్తి చేస్తారు. మే 1 నుంచి 16 వరకు ప్రీఫైనల్ పరీక్షలు, మే 17 నుంచి 24 వరకు ప్రీఫైనల్ పరీక్షలు, మే 25 నుంచి జూన్ 6 వరకు ఫైనల్ పరీక్షలకు ప్రిపరేషన్, ఇక జూన్ 7 నుంచి 16 వరకు పబ్లిక్ పరీక్షలు. కాగా కరోనా వ్యాప్తి, ఎండలు అధికంగా ఉండడంతో ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియోని లైక్ చేయడం అంటే లైక్ చేసి ఇలా డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.